నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. తిరుపతిలో ఘనంగా శ్రీ గోదాదేవి నీరాటోత్సవాలు. రామచంద్ర పుష్కరిణి నీరాడ మండపంలో అమ్మవారికి హారతులు. తిరుపతి గోవిందరాజస్వామి ఆలయంలో అధ్యయనోత్సవాలు. భక్తి శ్రద్ధలతో స్వామివారికి దివ్య ప్రబంధ పారాయణం. గజవాహనంపై శ్రీ పద్మావతి అమ్మవారి విహారం. తిరుచానూరులో ఉత్తరాషాఢ వేడుకలు. తిరుపతి పుణ్యక్షేత్రంలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో శ్రీ ఆండాళ్ మార్గలి నీరాటోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఏటా ధనుర్మాసంలో అమ్మవారికి విశేషంగా నీరాటోత్సవాలు నిర్వహించడం సంప్రదాయంగా వస్తోంది. ఈ నేపథ్యంలో ఈ నెల 13వ తేదీ వరకు నీరాటోత్సవాలు జరగనున్నాయి. ఇందులో భాగంగా 2వ రోజైన మంగళవారం వేకువజామున ఆండాళ్ అమ్మవారు పల్లకీపై ఆశీనురాలి. గోవిందరాజస్వామివారి ఆలయం నుంచి ఊరేగింపుగా రామచంద్ర పుష్కరిణి వద్ద ఉన్న నీరాడ మండపానికి చేరుకున్నారు. అక్కడ అర్చకులు అమ్మవారికి ఆరాధనలు జరిపి కర్పూర హారతులు సమర్పించారు. తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో అధ్యయనోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ప్రతి ఏటా మాఘమాసంలో ఈ ఆలయంలో అధ్యయనోత్సవం నిర్వహించడం సంప్రదాయం. ఈ సందర్భంగా సోమవారం రాత్రి శ్రీ గోవిందరాజస్వామి ఆలయంలోని అద్దాల మండపంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామివారిని, విశ్వక్సేనుల వారిని, ఆళ్వార్లను పల్లకీలపై వేరువేరుగా వెంచేపు చేసి టిటిడి పెద్దజీయ స్వామీజీ, చిన్నజీయ స్వామీజీ ఆధ్వర్యంలో ఆచార్య పురుషులు, ఏకాంగులు, శ్రీ వైష్ణవులు దివ్య ప్రబంధ పారాయణం నిర్వహించారు. అనంతరం నివేదనలు సమర్పించి కర్పూర నీరాజనాలు అందజేశారు. సిరుల తల్లి శ్రీ పద్మావతి అమ్మవారు కొలువైన తిరుచానూరు క్షేత్రంలో అమ్మవారికి గజవాహన సేవ అంగరంగ వైభవంగా జరిగింది. శ్రీ పద్మావతి అమ్మవారి జన్మ నక్షత్రమైన ఉత్తరాషాఢ నక్షత్రాన్ని పురస్కరించుకుని అమ్మవారిని గజవాహనంపై కొలువు తీర్చి స్వర్ణాభరణాలు, పలు రకాల పుష్పాలతో శోభాయమానంగా అలంకరించి నివేదన హారతులు సమర్పించారు. అనంతరం మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ అమ్మవారిని ఆలయ నాలుగుమాడ వీధిలో గజవాహనంపై ఊరేగించారు. భక్తులు అమ్మవారికి అడుగడుగునా కర్పూర నీరాజనాలు సమర్పించారు. తిరుమల క్షేత్రంలో ఎన్నో దర్శనీయ స్థలాలు శ్రీవారి భక్తులను తన్మయులను చేస్తున్నాయి. వాటిలో పాప వినాశన మార్గంలోని శ్రీ వేణుగోపాల స్వామివారి ఆలయం ప్రాచీన క్షేత్రంగా పేరుగాంచింది. నిత్యం అభిషేకాలు, అర్చనలతో అలరారే వేణుగోపాల స్వామివారిని తిరుమల యాత్రకు వచ్చిన భక్తులు దర్శించి పునీతులవుతున్నారు. ఈ సందర్భంగా శ్రీ వేణుగోపాల స్వామి ఆలయ ప్రాంశత్యంపై శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ అందిస్తున్న కథనం మీకోసం. తిరుమల శ్రీవారి ఆలయానికి ఉత్తర దిశలో సుమారు 4 కిలోమీటర్ల దూరంలో శ్రీ వేణుగోపాల స్వామి ఆలయం నిలవై ఉంది. తిరుమల నుంచి పాప వినాశనం వెళ్లే మార్గంలో ఈ ఆలయ ప్రాశస్త్యాన్ని తెలియజేస్తూ స్వాగత తోరణం భక్తులకు ఆహ్వానం పలుకుతుంది. ఈ స్వాగత తోరణంపై శ్రీవారు హదిరాం బావాజీతో పాచికలాడిన దృశ్యం మనోహరంగా దర్శనమిస్తుంది. స్వాగత తోరణానికి ఇరువైపులా శ్రీవెంకటేశ్వర స్వామి, వేణుగోపాల స్వామివారి విగ్రహాలు భక్తుల మదిని పులకింపచేస్తున్నాయి. శ్రీ వేణుగోపాల స్వామి ఆలయం రాష్ట్ర దేవాదాయ శాఖ పాలనా పరిధిలో ఉండగా పూజాధికారులు హదిరాంజీ మఠం ఆధ్వర్యంలో జరుగుతున్నాయి. ఆలయ గాలిగోపురంపై నలుదిక్కుల శ్రీ లక్ష్మీ వరాహస్వామి, కాళీయమర్ధన శ్రీకృష్ణస్వామి, గోవర్ధన గిరిధారి, కుచేల శ్రీకృష్ణులు, వసుదేవ బాలకృష్ణులు, యశోదాకృష్ణులు, కంస సంహారం తదితర కృష్ణలీలా శిల్పాలు భక్తులను మంత్రముగ్ధులను చేస్తున్నాయి. ఇక గర్భాలయంలో శ్రీ వేణుగోపాల స్వామివారు చిరుమందహాసంతో అపార కరుణా కటాక్షాలను తనను సేవించిన వారిపై కురిపిస్తూ అమృతధారిగా నిలవై పూజలందుకుంటున్నారు. స్వామివారి ఎదురుగా గరుడాళ్వార్ల సన్నిధి ఉంది. ఎంతో ప్రాచీనమైన ఈ ఆలయాన్ని 2008 నవంబర్లో పునరుద్ధరించారు. నిత్య పూజలతో శోభిల్లే శ్రీ వేణుగోపాల స్వామి ధామంలో స్వామివారికి ప్రతిరోజు జలాభిషేకం, అలంకరణ, ధూపదీప నివేదనలు భక్తిరస భరితంగా నిర్వహిస్తున్నారు. ఇక శ్రావణ మాసంలో గోకులాష్టమి రోజు వేణుగోపాల స్వామివారి దివ్య మంగళమూర్తికి జరిగే పంచామృతాభిషేకం, విశేష పుష్పాలంకరణ చూసి తీరాల్సిందే. ఉదయం 7 గంటల నుంచి రాత్రి 7:30 వరకు వేణుగోపాల స్వామివారి ఆలయాన్ని తెరిచి ఉంచుతారు. ఆలయానికి ముందు భాగంలో కొలువైన ఆంజనేయ స్వామివారిని
భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటారు. తిరుమల యాత్రకు వచ్చిన భక్తులు శ్రీ వేణుగోపాల స్వామి వారిని దర్శించి పునీతులవుతున్నారు. ఇప్పుడొక చిన్న విరామం. శ్రీ వెంకటేశ్వర హెరిటేజ్ ప్రిజర్వేషన్ ట్రస్ట్ సనాతన సంస్కృతి సంప్రదాయాలను పరిరక్షించేవి ఆలయాలు. వారసత్వ పరిరక్షణలో భాగంగా మన పూర్వీకులు ప్రతిష్ఠించిన శిథిలావస్థలో ఉన్న ఆలయాల సంరక్షణ పునరుద్ధరణకు టీటీడీ ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ట్రస్ట్ శ్రీ వెంకటేశ్వర హెరిటేజ్ ప్రిజర్వేషన్ ట్రస్ట్. దేవాలయ వ్యవస్థను పటిష్టం చేయడానికి ఈ బృహత్తర యజ్ఞంలో మీ వంతు సహకారం అందించండి. ఆలయ సంస్కృతి వారసత్వాన్ని పరిరక్షించి దేవదేవుడి శుభాశీస్సులు అందుకోండి. మరిన్ని వివరాలకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 0877-22-77-77, 0877-22-33-333, లేదా టీటీడీ వెబ్సైట్ను చూడండి. www.tirumala.org లేదా www.ttdsevaonline.com. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. తన పాసురాలతో రంగనాథుని అర్చించి ఆ రంగనాథుని తన పతిగా చేసుకున్న భక్తి సాధ్వి గోదాదేవి ధనుర్మాసంలో ఆండాల్ తల్లి రోజుకో పాసురంతో రంగనాథుని అర్చించింది. ఆ పాసురాల మహిమ అనన్యం. మరి ఈరోజు పాసురం అర్థమేమిటో తెలుసుకుందామా? పరమాత్మ యొక్క సుకుమారమైన దివ్య పాదారవిందాలకు మంగళాన్ని ఈ పాసురంలో గోదాదేవి పాడుతున్నారు. బ్రహ్మ కడిగిన శ్రీపాదానికి మంగళం అంటూ భగవానుని దివ్యగుణాలకు దాసోహం పలుకుతున్నారు ఆండాళమ్మవారు. ఆండాళ్ తిరువడిగళే శరణం. ఇక తిరుపతిలోని పేరిందేవి సమేత వరదరాజస్వామి వారి ఆలయంలో తిరుప్పావే పాసుర ప్రవచనం ఘనంగా జరిగింది. ఏటా ఈ ఆలయంలో ధనుర్మాసంలో ఉదయాపూర్వమే పాసుర ప్రవచనం జరుగుతుంది. ఈ సందర్భంగా ప్రఖ్యాత ప్రవచనకర్త డాక్టర్ కె రాజగోపాలన్ పాసురాలను రమణీయంగా వివరించారు. ఆర్తితో రెండు చేతులు జోడిస్తూ పరుగు పరుగున ఎవరైతే దేవుడి దగ్గరకు వెళ్తారో వాళ్ళు ఏ స్థితిలో ఉన్నారు ఏమీ పట్టించుకోక వచ్చినటువంటి వారిని అలా అక్కున చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళు ఒకరిద్దరు సందేహం వెలిబుచ్చినా విభీషణు వా సుగ్రీవ ఇదివా రావణ స్వయం. సుగ్రీవుడు అంటాడు, శ్రీరామచంద్ర ఆలోచిస్తున్నావా, వచ్చినటువంటి వాడు రావణాసుడి యొక్క తమ్ముడు, నువ్వు అభయమిస్తున్నావు, ఏ ఉద్దేశంతో వచ్చాడో ఏమో మరి అని అంటే సుగ్రీవా మాటలు మాను. అలాగే అన్నమాచార్య కళామందిరంలోనూ డాక్టర్ చక్రవర్తి రంగనాథన్ ధనుర్మాస ప్రవచనాన్ని సవివరంగా ప్రవచిస్తున్నారు. ఆ దేవదేవుని యొక్క అంటే కృష్ణుని యొక్క నడక సౌందర్యాన్ని ఆస్వాదించాలని ప్రార్థించినది. భగవంతుడు ఎల్లప్పుడూ కూడా భక్త సులభుడుగానే ఉంటాడు. భగవంతుని యొక్క గుణం ఏమిటంటే ఆశ్రితులు ఎవరైతే ఉంటారో భక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళు దేన్నైతే ప్రార్థిస్తారో దానిని నెరవేర్చడానికి సిద్ధంగా ఉంటాడు భగవానుడు. విశాఖపట్నం ఆధ్యాత్మిక శోభతో ప్రకాశించింది. ధనుర్మాసం సందర్భంగా ఆలయాలు ఉదయం నుంచే భక్తులతో కళకళలాడుతున్నాయి. వైకుంఠనాథుడికి ప్రియమైన ధనుర్మాసన స్వామివారిని సేవించి భక్తజనం తరిస్తున్నారు. అలాగే భోళాశంకరుని అర్చిస్తూ భక్తజనం ధన్యులవుతున్నారు. విశాఖ హెచ్బి కాలనీలో శ్రీ త్రిమూర్తిగా వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో ధనుర్మాసాన్ని పురస్కరించుకుని ప్రత్యేక అర్చనలు జరిగాయి. స్వామివారిని తులసీ దళాలు బంతిపూల దండలతో సర్వాంగ సుందరంగా అలంకరించాక పరిమళ భరిత పుష్పాలతో అర్చన చేసి మంగళహారతులు సమర్పించారు. భక్తులు స్వామివారి దివ్యమంగళ రూపాన్ని కనులారా దర్శించుకుని తమ గోత్ర నామాలతో అర్చన చేయించుకుని శ్రీ వెంకటేశ్వరుడి ముంగిట ప్రణామాలు సమర్పించి ధన్యులయ్యారు. ఇక ఇసుకతోట రాములవారి గుడిలో ఉపాలయంగా భాసిల్లుతున్న శ్రీ వెంకటేశ్వరుడు ధనుర్మాసాన నిత్య పూజలు అందుకుంటూ భక్తులను అనుగ్రహిస్తున్నారు. ద్వాపర యుగంలో నవనీత చోరుడైన ఆ మానస చోరుణ్ణి ఈ కలియుగంలోనూ ఆ రూపంలో కొలుచుకోవడానికి శ్రీ వెంకటేశ్వరుడి మంగళ రూపాన్ని వెన్నతో అలంకరించారు. ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక అర్చనలు చేసి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. కలియుగ ప్రత్యక్ష దైవాన్ని కనులారాగాంచిన భక్తజనం పరవశించారు.
మరోపక్క వాసుపిల్లి పాలెంలోని శ్రీ వైశాఖేశ్వర స్వామివారి ఆలయంలోనూ అర్చనలు జరిగాయి. భోళా శంకరుడికి ఇష్టమైన బిల్వ దళాలతో కైలాసనాథుడిని అర్చించారు. తొలుత స్వామివారికి పంచామృతాభిషేకాన్ని నిర్వహించాక బిల్వ దళాలు కనకాంబరాలతో సర్వాంగ సుందరంగా అలంకరించి అర్చనలు చేసి మంగళ నిరాజనాలు సమర్పించారు. భక్తులు గౌరీపతిని మనసారా స్మరించి కనులారా దర్శించుకుని ధన్యులయ్యారు. విశాఖ పెదవాల్తేరులోని శ్రీ మృత్యుంజయేశ్వర స్వామివారి ఆలయం నమశివాయ నామస్మరణలతో మారుమోగింది. భక్తులు ఉదయాత్పూర్వమే ఆలయానికి తరలివచ్చారు. శివలింగానికి శుద్ధ జలాలు, పాలు, తదితర ద్రవ్యాలతో భక్తులు అభిషేకం జరిపారు. ఆపై చామంతి పూలతో చక్కగా అలంకరించి కర్పూర నీరాజనాలు సమర్పించారు. ఆలయ ప్రాంగణంలో దీపాలు వెలిగించి పరమేశ్వరుని అర్చించి తరించారు. అనంతపురం జడ్పీ కార్యాలయంలో సమీపంలోని శ్రీ గీతా మందిరంలో ధనుర్మాసాన్ని పురస్కరించుకుని వేకువజామునే అర్చనలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా శ్రీ కృష్ణార్జునుల ప్రతిమలకు అర్చనలు నిర్వహిస్తున్న అర్చక స్వాములు ఆలయ ప్రాంగణంలో గోదా సమేత రంగనాథుల ఉత్సవమూర్తులను పుష్పమాలలతో అందంగా అలంకరించి కొలువు తీర్చారు. శేషతల్పంపై పవళించిన శేషసాయిని, గోదాదేవిని భక్తులు కనులారా దర్శించుకుంటుండగా అర్చక స్వాములు హారతులు సమర్పిస్తున్నారు. సాక్షాత్తు వైకుంఠనాథుని దర్శించుకున్న అనుభూతితో భక్తులు పరవశిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం కరీంనగర్ ధనుర్మాస శోభతో విరాజిల్లుతోంది. వైష్ణవ శైవాలయాలు భక్తులతో కళకళలాడుతున్నాయి. అభిషేకాలు, అర్చనలతో ఆధ్యాత్మిక పరిమళాలు వెదజల్లుతున్నాయి. ఆ విశేషాల సమాహారాన్ని ఇప్పుడు తెలిగిద్దాం. తెలంగాణ రాష్ట్రం కరీంనగర్లోని విద్యానగర్ శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో ధనుర్మాస పూజలు వైభవంగా సాగుతున్నాయి. ఇందులో భాగంగా గోదాదేవిని ఏ రోజుకా రోజు ప్రత్యేకంగా అర్చిస్తున్నారు. దివ్యమైన రూపంతో అలరారే మూలమూర్తికి పూజలు చేశాక ఆలయ ప్రాంగణంలో కొలువు తీర్చిన గోదాదేవికి లక్ష పుష్పార్చనను శాస్త్రోక్తంగా నిర్వహించారు. వివిధ రకాల పుష్పాలతో అమ్మవారికి అత్యంత శోభాయమానంగా అర్చన చేశారు. లక్ష పుష్పార్చనను తిలకించేందుకు భక్తులు తరలివచ్చి అమ్మవారి కృపకు పాత్రులయ్యారు. కరీంనగర్లోని భవానీ శంకరాలయంలో శివలింగానికి అర్చనలు, అభిషేకాలు ఘనంగా జరిగాయి. భక్తులు స్వయంగా స్వామివారికి క్షీరాభిషేకం చేసి పరవశిస్తున్నారు. అనంతరం స్వామివారిని సర్వాంగ సుందరంగా అలంకరించాక స్వామివారి ఎదురుగా ఉన్న నందీశ్వరుడికి ప్రత్యేక అర్చనలు చేసి కైలాసనాథుడి అనుగ్రహానికి పాత్రులవుతున్నారు. ఇక కరీంనగర్ పాత బజార్లోని శివాలయంలో పరమేశ్వరుని భక్తజనం స్వయంగా అభిషేకించి తరించారు. గర్భాలయంలోని శివలింగానికి భక్తులు తమ స్వహస్తాలతో అభిషేకాలు చేశారు. ఆపై చక్కగా అలంకరించి ధూపదీప నివేదనలు సమర్పించారు. అలాగే ధ్వజస్తంభం వద్ద దీపాలు వెలిగించారు. ఈ సందర్భంగా ఆలయం శివనామస్మరణలతో మారుమోగింది. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు రామచంద్రరావుపేటలోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి త్రిసప్తాహ బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. యాగశాలలో కలసారాధన, హోమాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. స్వామివారి ఉత్సవమూర్తులకు విశేష పూజలు, మంత్రపుష్పం శాస్త్రోక్తంగా జరిపారు. ఇక తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో జరుగుతున్న సాంస్కృతిక కార్యక్రమాలకు చక్కని స్పందన లభిస్తోంది. ఇక ఏలూరు పవరపేటలోని శ్రీ వాసుదేవాలయంలో ధనుర్మాస ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. శ్రీదేవి, భూదేవి సమేతంగా కొలువు తీరిన వాసుదేవుడు రజితాభరణాలతో భక్తులను అనుగ్రహిస్తున్నారు. దేవిద్వయంతో కనువిందు చేస్తున్న వాసుదేవుడికి సకల ఉపచారాలు చేసి కర్పూర నీరాజనాలు సమర్పించారు. భక్తులు స్వామి అమ్మవార్లను దర్శించుకుని తరించారు. తెలంగాణ రాష్ట్రం మెదక్లో ఆలయాలు ప్రత్యేక అర్చనలు, పూజలతో శోభిల్లుతున్నాయి. శైవ వైష్ణవాలయాలకు భక్తజనం ఉదయాన్నే తరలివచ్చి తమ ఇష్టదైవాలను మనసారా అర్చిస్తున్న వైనం మీకోసం. తెలంగాణ రాష్ట్రం మెదక్ శ్రీ వెంకటేశ్వరాలయం ధనుర్మాస పూజలతో కళకళలాడుతోంది. ఉదయాత్పూర్వమే భక్తజనం ఆలయానికి తరలివచ్చి గోవిందనామ స్మరణలతో తరిస్తున్నారు. అలాగే గోదాదేవి అమ్మవారికి పల్లకి సేవను భక్తి ప్రపత్తులతో చక్కగా నిర్వహిస్తున్నారు. అమ్మవారిని ఊరేగిస్తూ భక్తజనం గోవిందనామాలు జపిస్తూ పరవశిస్తున్నారు. ఇక మెదక్ జిల్లా తూప్రాన్లోని రామలింగేశ్వర స్వామివారి ఆలయంలో ప్రత్యేక అర్చనలు జరిగాయి. ఈ సందర్భంగా శివలింగానికి పంచామృతాలతో అభిషేకాలు జరిపి భస్మలేపనాన్ని సమర్పించారు. ఆపై పుష్పమాలలతో అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. మెదక్ జిల్లా కాల్దుర్తి మండలం భస్వాపూర్లో మల్లన్నగుట్ట గుహలో స్వయంభూగా వెలిసిన శ్రీ భ్రమరాంబిక సమేత మల్లికార్జున స్వామివారికి నమ్మక చమక పారాయణంతో రుద్రాభిషేకం చేశారు. హైదరాబాద్ నగరం ఉత్సవ శోభతో ప్రకాశించింది. ధనుర్మాసాన్ని పురస్కరించుకుని పలు ఆలయాల్లో స్వామివార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆ విశేషాలను మీరు వీక్షించండి. హైదరాబాద్ మౌలాలిలోని శ్రీ గోదా తాయారు రంగనాథ స్వామి ఆలయంలో ధనుర్మాస ఉత్సవాల్లో భాగంగా నిర్వహిస్తున్న అధ్యయనోత్సవాలు ఘనంగా పరిసమాప్తమయ్యాయి. ఉత్సవాల్లో భాగంగా ఆలయంలోని మూలమూర్తులు ఉత్సవమూర్తులకు స్వర్ణాభరణాలు, పుష్పమాలలతో అలంకరించారు. శ్రీ వైష్ణవ భాగవతోత్తములు, ఆళ్వార్ దివ్య ప్రబంధం, నాలాయర దివ్య ప్రబంధాలను పారాయణం చేశారు. అధ్యయనోత్సవాల ముగింపు సందర్భంగా పరమపదోత్సవ కార్యక్రమాన్ని పాంచరాత్ర ఆగముక్తంగా నిర్వహించారు.
భక్తులు ఈ ఉత్సవంలో పాల్గొని శ్రీ గోదా రంగనాథస్వామిని సేవించారు. ఇక కూకట్పల్లిలోని ద్వాదశ జ్యోతిర్లింగాలయంలో స్వామివారికి విశేష అభిషేకాలు జరిగాయి. గర్భాలయంలో ఒకే పానవట్టంపై ద్వాదశ జ్యోతిర్లింగాలు కొలువైన ఈ ఆలయంలో పరమేశ్వరునికి అర్చక స్వాములు నమక చమకాలు పఠిస్తూ ఉండగా భక్తులే స్వయంగా పాలు, పెరుగు, తేనె తదితర ద్రవ్యాలు, నారికేళ జలాలు, పవిత్ర జలాలతో అభిషేకాలు చేశారు. భక్తులు ఈ అభిషేకాల్లో పాల్గొని పరమశివుని కృపా కటాక్షాలకు పాత్రులయ్యారు. కూకట్పల్లిలోని శ్రీ చక్రాధిష్టాన కామాక్షి సమేత ఏకాంబరేశ్వర స్వామి ఆలయంలో సోమవారాన్ని పురస్కరించుకుని స్వామికి విశేష అభిషేకాలు చేశారు. గర్భాలయంలో లింగస్వరూపుడైన పరమశివునికి రుద్రం, నమకం, చమకం పఠిస్తూ పాలు, పెరుగు, తేనె తదితర ద్రవ్యాలతో అభిషేకించారు. ఉపాలయంలో శ్రీ చక్రాధిష్టాన సమేతంగా విరాజిల్లుతున్న శ్రీ కామాక్షి అమ్మవారికి కిరీటం, స్వర్ణాభరణాలతో పాటు పసుపు, చందనం, గజమాలతో అలంకరించి అష్టోత్తర శతనామార్చనలు జరిపారు. భక్తులు ఈ కార్యక్రమాల్లో పాల్గొని స్వామివారి ఆశీస్సులు అందుకున్నారు. తమిళనాడు రాష్ట్రం వేలూరు జిల్లా పాతపాలెంలో వెలిసిన శ్రీ విజయ ఆంజనేయ స్వామి వారి ఆలయంలో శ్రీ సీతారామ కళ్యాణం నేత్రపర్వంగా జరిగింది. ఈ సందర్భంగా సీతారాముల వారిని ఊరేగింపుగా తీసుకువచ్చి ఉత్సవ వేదికపై కొలువు తీర్చారు. అనంతరం అర్చకులు విశేష కైంకర్యాలు నిర్వహించి స్వామి అమ్మవార్ల కళ్యాణ క్రతువును వేదోక్తంగా జరిపారు. భక్తులు కళ్యాణంలో పాల్గొని స్వామి అమ్మవార్ల ఆశీస్సులు అందుకున్నారు. కడపలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో కొలువు తీరిన శ్రీ కోదండరామస్వామివారికి ధనుర్మాస పూజలు ఘనంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా వేకువజామునే సీతాలక్ష్మణ ఆంజనేయ స్వామి వార్లకు విశేష అలంకరణలు జరిపి మంగళహారతులు సమర్పించారు. ఆ తర్వాత పల్లకీపై వెంచేపు చేసి ఆలయ ప్రాకారంలో ఊరేగించారు. ఆపై స్వామివార్లను ఉత్సవ వేదికపై కొలువు తీర్చి పుష్పయాగ మహోత్సవాన్ని కమనీయంగా నిర్వహించారు. గులాబీ, మల్లె, చామంతి, మరువం తదితర విశేష పుష్పాలతో స్వామివార్లను అర్చించారు. భక్తులు పుష్పయాగ మహోత్సవంలో పాల్గొని స్వామి అమ్మవార్లను సేవించారు. మహబూబ్ నగర్ జిల్లా ఆధ్యాత్మిక శోభతో విరాజిల్లింది. ధనుర్మాసాన్ని పురస్కరించుకుని జిల్లాలోని పలు ఆలయాల్లో స్వామివార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇప్పుడు ఆ విశేషాల సమాహారం మీకోసం. మహబూబ్ నగర్ కోయిలకొండలోని పురాతన శ్రీ ఆంజనేయ స్వామి ఆలయం ధనుర్మాస శోభతో ప్రకాశించింది. ఈ సందర్భంగా స్వామివారికి పంచామృతాభిషేకాలను నిర్వహించారు. పాలు, పెరుగు, తేనె, ఫలరసాలతో స్వామిని అభిషేకించారు. అనంతరం స్వామిని చక్కగా అలంకరించి విశేష పూజలు చేశారు. మంగళ హారతులు పలికి దర్శన భాగ్యం కల్పించారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని కృపా కటాక్షాలకు పాత్రులయ్యారు. అలాగే జిల్లాలోని ఫతేపూర్ సమీపంలోని అటవీ ప్రాంతంలో వెలసిన శ్రీ మైసమ్మ తల్లి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాలను పురస్కరించుకుని అమ్మవారిని పలు రకాల ఆభరణాలు, విశేష పుష్పాలతో చక్కగా అలంకరించి ప్రత్యేక పూజలు జరిపారు. మంగళ హారతులు పలికి దర్శన భాగ్యం కల్పించారు. భక్తులు అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఇక న్యూగంజ్ సమీపంలో కొలువైన శ్రీ కామాక్షి సమేత పరమశివుని ఆలయం సోమవారాన్ని పురస్కరించుకుని ఆధ్యాత్మిక శోభతో దర్శనమిచ్చింది. ఈ సందర్భంగా స్వామివారికి విశేష పూజలు చేశారు. విభూది, గంధం, నాగాభరణాలతో స్వామిని అలంకరించి మంగళ హారతులు సమర్పించారు. భక్తులు ఈ కార్యక్రమాల్లో పాల్గొని పరమశివుని కృపా కటాక్షాలకు పాత్రులయ్యారు. అలాగే వికారాబాద్ జిల్లా కులకచెర్లలోని శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయం ధనుర్మాస శోభతో దర్శనమిచ్చింది. వనవాస సమయంలో శ్రీరామచంద్రుల వారు ఇక్కడ స్వామివారిని ప్రతిష్ఠించారని ప్రతీతి. ఎంతో ప్రాశస్త్యం కలిగిన ఈ ఆలయంలో ధనుర్మాసాన్ని పురస్కరించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేకువజాముని పంచామృతాభిషేకాలు నిర్వహించి పలు రకాల పుష్పాలతో అలంకరించారు. అనంతరం మంగళ హారతులు సమర్పించి తీర్థప్రసాద వితరణ జరిపారు. ఇక మహబూబ్ నగర్ గ్రామదేవతగా భక్తుల పూజలు అందుకుంటున్న శ్రీ రేణుకాయల్లమ్మ ఆలయంలో ధనుర్మాస పూజలను ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి లక్ష గాజులతో అలంకరించారు. మంగళ హారతులు సమర్పించి దర్శన భాగ్యం కల్పించారు. భక్తులు అమ్మవారిని దర్శించుకుని ఆశీస్సులు అందుకున్నారు. తూర్పుగోదావరి జిల్లా దివాన్ చెరువు గ్రామంలో వెలిసిన శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో ధనుర్మాసోత్సవాల్లో భాగంగా శ్రీవారి కళ్యాణాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఉభయ దేవిరి సమేత శ్రీవారి ఉత్సవమూర్తులను సర్వాలంకార శోభితంగా అలంకరించి వేదికపై కొలువు తీర్చారు.
అనంతరం విశ్వక్సేన పూజ, పుణ్యవాచనం, కంకణధారణ, కన్యాదానం, జీలకర్ర బెల్లం తదితర వైదిక క్రతువులు నిర్వహించి అర్చకులు స్వామివారి కళ్యాణాన్ని ఆగమోక్తంగా జరిపారు. భక్తులు స్వామివారి కళ్యాణాన్ని కనుదారా తిలకించి భక్తి ప్రపత్తులతో సేవించారు. విశాఖ నగరం అక్కయ్యపాలెంలోని ఉమామహేశ్వర స్వామి ఆలయంలో పుష్యమాసోత్సవాల్లో భాగంగా స్వామివారికి విశేష పూజలు నిర్వహించారు. పంచామృతాలతో స్వామివారిని అభిషేకించారు. అనంతరం బిల్వపత్రాలతో అర్చనలు నిర్వహించి మంగళ నీరాజనాలు సమర్పించారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. అలాగే జిల్లాలోని అనకాపల్లిలో ఉత్తరాంధ్ర ప్రజల ఆరాధ్య దేవతగా పూజలందుకుంటున్న నూకాంబిక అమ్మవారు గాజుల అలంకరణలో భక్తకోటికి దర్శనమిచ్చారు. ధనుర్మాస సందర్భంగా సౌభాగ్యానికి ప్రతీకైన గాజులతో అమ్మవారిని అలంకరించి పూజలు నిర్వహించారు. భక్తులు అమ్మవారిని దర్శించుకుని ఏక, ద్వంద్వ, పంచ, సప్త, అష్ట నక్షత్ర హారతులు సమర్పించారు. ఇక పెందుర్తి వెంకటాద్రిపై కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ధనుర్మాసాన్ని పురస్కరించుకుని సుదర్శన హోమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. ముందుగా స్వామివారిని తిరుప్పావేతో మేలుకొలిపి షోడశోపచార పూజలు జరిపారు. అనంతరం హోమగుండం వద్ద విశ్వక్సేన ఆరాధన, నవగ్రహ పూజ, అగ్నిమథనం, అగ్నిప్రతిష్ఠ తదితర కార్యక్రమాలు నిర్వహించి మహాపూర్ణాహుతి జరిపారు. భక్తులు సుదర్శన హోమంలో పాల్గొని స్వామివారిని దర్శించి తీర్థప్రసాదాలు స్వీకరించారు. వివిధ ప్రాంతాల్లో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాల సమాహారాన్ని కళానీరాజనంలో వీక్షిద్దాం. తిరుమల నాదనీరాజన వేదికపై సోమవారం సాయంత్రం హిందుస్థానీ గాత్ర కచేరీ జరిగింది. బెంగళూరుకు చెందిన శ్రీమతి సంగీత కత్తి కులకర్ణి బృందం ఆలపించిన హిందుస్థానీ గాత్ర కచేరీ శ్రీవారి భక్తులను అలరించింది. ఇక హైదరాబాద్ శిల్పారామంలో జరిగిన గాత్ర కచేరీ భాగ్యనగర వాసులను అలరించింది. ప్రవాస భారతీయురాలు కుమారి విద్యాకంతన్ శ్రీవారిని శ్రీరాముణ్ణి కీర్తిస్తూ ఆలపించిన పలు కీర్తనలు ఆహుతులను మంత్రముగ్ధులను చేశాయి. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలు మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.